అయితే జుమ్లా చేసి ప్రజల్ని మోసం చేయడం గారడీ చేయడం డ్రామా చేయడం లేదా హమ్లా చేసి మొత్తానికి ఏదో రకమైన దాడి చేసి ఏదో భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించి ఏదో రకంగా డ్రామా చేసి దేశమంతా అవినీతి పరులు మేం మాత్రం సత్యారి చంద్రుని కజిన్ బ్రదర్స్ బామ్మర్దులం అన్నట్టు పోజులు కొట్టి డ్రామా చేసి బయటపడదామనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు నీతి లేని పాలనకు నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈరోజు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల మీదనేమో కేసుల దాడి ప్రజల మీదనేమో ధరల దాడి ఈ దప్ప వీళ్ళు సాధించింది పీకింది అయితే ఏం లేదు ఇప్పటిదా నేను ఒకటే అంటా ఉన్నా ఈరోజు ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని మోడీని ఒకటే అడుగుతా ఉన్నా ఇవాల గౌతమ్ అదానీ అనే వ్యక్తి ఎవరి బినామీ ఇది నేను అడగడం కాదు దేశంలోని చిన్న పిల్లగాన్ని నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటే నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాడు కూడా స్పష్టంగా చెప్తాడు ఆయన మోడీ గారి బినామీ మోడీ గారి వల్లనే ఆయన ప్రాపకం అని చెప్తారు నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా గౌతమ్ అదానీ విషయంలో హిండెన్బర్గ్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చినా మీరు దేశం ముందుకు రారు మీ ఆర్థిక మంత్రి రాదు 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా ఎల్ఐసి డబ్బులు ఎస్బీఐ డబ్బులు ఎల్ఐసి డబ్బులు అంటే ఎవలై ఎస్బీఐ డబ్బులు అంటే ఎవలై దేశ ప్రజల పైసలు కావా 12.5-13 లక్షల కోట్లు ఆవిరైనా ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు దేశ ఆర్థిక మంత్రి కనీసం చీమగుట్టినట్టు కాదు ఎందుకు ఎందుకు అంటే వాళ్లకు వాళ్ళ బినామీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది ఇది నా కవిత్వం కాదు బ్రదర్ ఫైనాన్స్ మినిస్ట్రీ నీతి ఆయోగ్ ఈ రెండు కూడా కలిపి దే హావ్ రెడ్ ఫ్లాగ్ ఏమని గౌతమ్ అదానీకి 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడము తప్పు ఇప్పటిదాకా ఉన్న నిబంధనలు కేవలం ఒక సంస్థ 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే పెట్టాలని ఉన్నది 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడం తప్పు అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ నీతి ఆయోగ్ 2 ఇచ్చిన రెడ్ ఫ్లాగ్ ఆగిందా ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి ఆయనకు 6 ఎయిర్పోర్ట్లు వచ్చినట్టు చేసి అహ్మదాబాద్లో ఆయన ఎక్కిన ఫ్లైట్కు రుణం తీర్చుకొని 6 ఎయిర్పోర్ట్లు అదానీ సంస్థకిచ్చి ఇవాళ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు అదే అదానీ మీద ఏ కేసు ఉండదు ఆయన పోర్ట్ ముందిరా పోర్టు గుజరాత్లో 3000 కోట్ల హెరాయిన్ 1-2 కాదు 3000 కోట్ల హెరాయిన్ దొరికితే 3000 కోట్ల హెరాయిన్ అంటే ఎంత 21 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ మత్తు పదార్థం దేశంలోని యువతని అపసవ్య మార్గంలో తీసుకుపోయే ఒక మత్తు కేసు అయిందా కనీసం గౌతమ్ అదానీని విచారించే దమ్ముందా ఈ దేశంలోని దర్యాప్తు సంస్థలకి అంత సీనుందా అందుకే అంటున్నా ఎవరి బినామీ ప్రధాని అదానీ బినామీ కాకపోతే ఎందుకు ముంద్రా ఎయిర్పోర్ట్లో 21 వేల కోట్ల హెరాయిన్ దొరికినా కూడా చర్యలు ఎందుకు లేవు ఇది ఒకటేసారి దొరకలే ఇంకోసారి దొరికింది 300 కోట్ల కొకేన్ దొరికింది అదే పోర్ట్లో ముంద్రా చర్య ఉందా లేదు ఇంకోటి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ దేశంలో ఏం జరుగుతుంది ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు వాషింగ్ పౌడర్ నిర్మా అంటే గంగల మునిగినోళ్ళు ఎవరైనా కూడా పునీతులు అయిపోతారు పాపాలని కడుక్కుంటారు అన్నట్టు అలా మునిగంగానే మొత్తం బీజేపీలో చేరంగానే పోతాయంట కేసులన్నీ పోతాయంట నేను ఇదేదో ఊరికే చెప్పట్లేదు ఇగో ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాళ్ళ సొంత హ్యాండిల్ నుంచి ట్వీట్ 2018 నవంబర్ 24 నాడు చూపెడతాం మీకు ఏమంటారంటే ఇంలా సర్చెస్ రిజల్టెడ్ ఇన్ రికవరీ ఆఫ్ ఇన్క్రిమినేటింగ్ డాక్యుమెంట్స్ అండ్ 6 హై వాల్యూడ్ లగ్జరీ కార్స్ పర్చేస్డ్ బై శ్రీ వైఎస్ చౌదరి ఇన్ ద నేమ్ ఆఫ్ షెల్ కంపెనీస్ ఇది ఈడీ యొక్క ట్వీట్ వైఎస్ చౌదరి అంటే సుజనా చౌదరి ఇది ఈడీ యొక్క ట్వీట్ నాది కాదు నా కవిత్వం కాదు నా సొంత ఇది కాదు వాళ్ళది ఇంకొక ట్వీట్ సెర్చెస్ అండర్ పిఎంఎల్ఏ వర్ కండక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ శ్రీ వైఎస్ చౌదరి ఎంపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వెస్టిగేట్ బ్యాంక్ ఫ్రాడ్ ఆఫ్ ఓవర్ 6000 కరోర్స్ బై మోర్ దెన్ 120 షెల్ కంపెనీస్ కంట్రోల్డ్ బై సుజనా చౌదరి 120 కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా 6000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాటి నా కవిత్వం కాదు నేనేం ఆరోపణ చేయట్లేదు స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్ ఏది 24 నవంబర్ 2018 ఏమైతే తెలుసా వెంటనే ఇగో వెంటనే వితిన్ డేట్ చెప్తా ఇది జూన్ 20 2019
अंटे विथिन 6-8 months इधर एंपील टीडी पोल सुजना चौधरी सीएम रमेश पोतरु जॉइन अवुतारु बीजेपी इधी 2019 जून 20 ఇది కూడా మీ పేపర్ రాసిందే నాది కాదు నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్ట్రైట్గా ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది కేసులు ఏమైనా 6,000 crore బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి గౌతమ్ అదాని మీద కేసు ఎందుకు కాదు ఇక అన్నిటికంటే మించి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుందండి శ్రీలంక ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది మోడీ గారు ఒత్తిడి తెచ్చి మా రాష్ట్రపతి మీద అదాని అంటే ఆయనకు 6,000 crore ప్రాజెక్ట్ ఇప్పించిండి అని చెప్పింది కనీసం ప్రధానికి చీమ గుట్టినట్టు కాదు దేశంలో పాపం మీరైతే అడగలేరు ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ ముంగటికి వచ్చే దమ్ములేనోడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు తప్పించుకే తిరుగుతాడు అడుగుదామంటే భయం మీరు అడిగినాక మీ మీదకి దాడవుతుంది బీబీసీ మీద దాడి చేసినాడు మీ మీద చేయడ మీరెంత ఇండియన్ మీడియాకి ఏంది వార్నింగ్ ఇచ్చింది బీబీసీనే లెక్క చేస్తలేను నేను మీరెంత మీ ఎన్టీవీ ఎంత ఈ టీవీ 9 ఎంత ఈ టీవీ ఎంత ఇంకో టీవీ ఎంత ఇంకోటి ఎంత ఆంధ్రజ్యోతి ఎంత అంటే నన్ను అడిగితే నన్ను ప్రశ్నిస్తే ఎవరినైనా ఉచికారిస్తా బీబీసీనే ఇచ్చిపెట్టలే ఇండియన్ మీడియా ఎంత అనే అహంకారం ప్రదర్శించి ఇవాళ ముందుకు పోతా ఉన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నా నిన్నటికి నిన్నగాక మొన్న G20 సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీలంక ఆర్థిక మంత్రి వచ్చిండు వచ్చి ఆయన స్పష్టంగా చెప్పింది G2G డీల్ ఇది అదానీకి మా దగ్గర 6,000 crore ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చినామో ఇది G2G G2G అంటే ఏంది గవర్నమెంట్ గవర్నమెంట్ అంట G2G అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు G2G అంటే గౌతమ్ టు గోటాబయ ఫెసిలిటేటెడ్ బై మోడీజీ ఫెసిలిటేటెడ్ బై మోడీజీ గౌతమ్ టు గోటాబయ గోటాబయ అంటే ఎవరు అక్కడ రాష్ట్రపతి గోటాబయ రాజపక్ష G2G కరెక్టే అంటే ఇలా అదాని అనే కంపెనీ భారత ప్రధాని గారి సొంత కంపెనీ కాబట్టి ఆయన బినామీ కంపెనీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం తిరిగి మార్కెటింగ్ చేసే పని అయ్యి ప్రధానికి ఇంకో పని లేదా మరి దీని మీద అడిగినోనికి ఇంతవరకు అడిగిన దానికి ఇంతవరకు సమాధానం రాదు కేసు రిజిస్టర్ కాదు కనీసం అభియోగం ఎదుర్కొన్నప్పుడు దాన్ని ప్రజల ముందు వివరణ ఇవ్వాలని ఇంగితం లేదు ఇక వీళ్ళు వచ్చి ఇవాళ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం ఇంకొక మాట అడుగుతా ఉన్నా ఈడీ అనేది 2014 తర్వాత దాడులు చేస్తూ ఉంది 95% పైచిలుకు దాడులు ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే జరుగుతాయి అందులో ముఖ్యమంత్రులు ఉంటారు మన మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు ప్రతిపక్ష నాయకులు ఉంటారు నేను అడిగేదల్లా ఒక్కటే 5,422 కేసులు పెట్టిరండి ఇప్పటివరకు 5,422 కేసులు మోడీ వచ్చినప్పటి నుంచి మోడీ ఈడీ కలిపి పెట్టిన కేసులు 5,422 అందులో ఇంతవరకు కన్విక్షన్ వచ్చింది ఎంతనో తెలుసా మీకు 23 కేసులలో మాత్రమే కన్విక్షన్ వచ్చింది అంటే ఎందుకు వాడుకుంటుండ్రు ఈడీని మీరు ఏ రకంగా వాడుతుండ్రు టు ఎరాడికేట్ డెమోక్రసీ ప్రతిపక్షాలు లేకుండా చేయాలి ఈ దేశంలో ఈడీ ఈజ్ నాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్ మోర్ ఈడీ ఈజ్ ఎ మెకానిజం టు ఎరాడికేట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ 5,422 కేసులు పెట్టి 23 మాత్రమే కన్విక్షన్ సాధించిన ఏజెన్సీకి ఏమి ఇవ్వాలి నోబెల్ ప్రైజ్ అన్న మోడీకి ఇచ్చినట్టు లేదు ఇంకేమని అన్న అంటే ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా కేవలం విపక్షాల మీద బురద జల్లడమే క్రమంలో భాగంగా ఇప్పటివరకు కాంగ్రెస్ మీద 24 కేసులు టీఎంసీ మీద 19 కేసులు ఈడీ ఎన్సీపీ మీద 11 కేసులు శివసేన ఉద్ధవ్ ఠాక్రే దాని మీద 8 కేసులు ఇంకో ఆయన మీద ఉండే ఆయన పేరు షిండెను బిండెను ఆయన మీద ఉండే మళ్ళీ కేసులు ఉంటే కూడా మాయమైతే అవి గుర్తుపెట్టుకోండి తర్వాత డిఎంకే మీద 6 కేసులు బీజేడీ మీద 6 కేసులు ఆర్జేడీ మీద 5 కేసులు బీఎస్పీ మీద 5 కేసులు ఎస్పీ మీద 5 ఆప్ మీద 3 ఐఎన్ఎల్డీ మీద 3 వైఎస్ఆర్సీపీ మీద 3 సిపిఎం మీద 2 ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఇక మీరు వింటనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు జరిగేది జరుగుతూనే ఉంది